మన బస్తీ మన పాఠశాల కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ మరియు ఏహి కుశాల్ ఆధ్వర్యంలో రామయంపేట బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున భవనాన్ని కూల్చివేసి నూతనంగా 12 గదుల భవనం నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో నూతన భవనం నిర్మించడంతో పాటు అదే విధంగా పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు గురించి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు చిల్క గంగాధర్, దేవునిరాజు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. మా దగ్గర 400 మంది స్టూడెంట్స్. కో ఎడ్యుకేషన్ 2015 నుంచి నడుస్తుంది. పేరుకు గర్ల్స్ స్కూల్ మాత్రమే కానీ కో ఎడ్యుకేషన్ లో సక్సెస్ స్కూల్ నుంచి అబ్బాయిలు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ 8 రూమ్స్ చాలా పాతవి. నేను కూడా మొన్న కొత్తగా రావడం జరిగింది. ఇక్కడ నేను అంచనా వేసిన ప్రకారం చూస్తే 8 రూమ్లు మొత్తం ఊరుస్తాయి, చాలా పాతది. టాయిలెట్స్ మాత్రం రేకుల షెడ్ ఉంది సార్, దీన్ని డిలాపిటేటెడ్ చేసేసి ఈ రూమ్లు టాయిలెట్స్ చేసి కొత్తవి నిర్మించాలని ఏ దృష్టికి ఎంఈఓ సార్ దృష్టికి మన మున్సిపల్ చైర్మన్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ డిలాపిటేట్ చేసి కొత్త రూమ్స్ శాంక్షన్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. ధన్యవాదాలు. స్కూల్ ప్రోగ్రాంలో భాగంగా మన గర్ల్స్ స్కూల్లో గర్ల్స్ హై స్కూల్లో కనీసం ఒక పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ మొత్తం చాలా డెవలప్డ్ పొజిషన్లోకి వచ్చేసింది. దాన్ని మొత్తం తీసేసి కొత్త బిల్డింగ్ కట్టడానికి ఎస్టిమేషన్ తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఇంకోటి పాత ఏ బిల్డింగ్స్ ఉన్నా కానీ మొత్తం డెవలప్డ్ పొజిషన్లో వచ్చిన మొత్తం తీసేసి కొత్త ఎస్టిమేషన్ వేసి పంపించమని గవర్నమెంట్ నుంచి మాకు డైరెక్ట్ క్లియర్గా ఇవి ఉన్నాయి, మాకు ఆర్డర్స్ ఉన్నాయి. దానివల్ల మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ సార్తో పాటు కలిసి మొత్తం చూసాము. ఇక్కడ బిల్డింగ్ పాత బిల్డింగ్ మొత్తం అసలు స్కూల్ దాంట్లో పిల్లలు కూర్చునే పరిస్థితి కూడా లేదు. మొత్తం ఆల్రెడీ పైనుంచి కూలుతుంది, బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇదైపోయింది. బిల్డింగ్ కూడా ఆగదు ఎక్కువ కాలం, అందుకని చెప్పేసి కొత్త బిల్డింగ్కి ప్రపోజల్స్ పంపిస్తాం. సార్ మీ పేరు? నా పేరు కుశాల్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్. ఇప్పుడు ఇన్ఛార్జ్?